హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి హార్ట్ స్ట్రోక్ అనేది బాగా అలవాటు అయిపోయింది. ఆ హార్ట్ స్ట్రోక్ చిన్న పిల్లవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు. మొన్న నేను ఒక వీడియో చూశాను, దాంట్లో పిల్లవాడు డ్యాన్స్ చేస్తూ హార్ట్ అటాక్ వచ్చి అక్కడికి కుప్పగొలిపోయాడు. అంటే పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ పెళ్లి జరగాల్సిన సమయంలో చావు జరిగింది. అలాంటి సంఘటన నేను చెప్పబోతున్నా. అసలు హార్ట్ అటాక్ మెయిన్ రావడానికి కారణం ఏంటి? అసలు హార్ట్ అటాక్ మనకి వచ్చేటప్పుడు అందరు చాలా వరకు 99% నిద్రలోనే చనిపోతున్నారు హార్ట్ అటాక్ వచ్చి. అది ఎలా? దాని గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అంతకన్నా ముందు మన వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఒకరోజు అంటే నాకు తెలిసిన డాక్టర్ నాకు సజెషన్ చేశాడు. అంటే కొంతమంది ఏం జరిగిందంటే, నేను హాస్పిటల్కి వెళ్ళి ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది ఏంటంటే నాకు హార్ట్ అటాక్ వచ్చింది నైట్, కొంచెం చూడండి అది ఇది అని అంటుంటే నేను ఏం తప్పా అనుకుని సైలెంట్గా ఉన్నా. తర్వాత నేను డాక్టర్ని కలిసేట అయ్యి. తర్వాత డాక్టర్ ఏమన్నాడంటే, నేను అడిగిన ఏమైంది డాక్టర్ అంటే హార్ట్ అటాక్ బాబు అన్నాడు. ఎలా వచ్చిందంటే డాక్టర్ నాతో ఇలా ఈ డీటెయిల్ మొత్తం వివరించాడు. ఈ మధ్య కాలంలో మనకంటూ హార్ట్ అటాక్ అనేది అది పెద్ద సర్వసాధారణం అయిపోయింది. కాకపోతే ఈ హార్ట్ అటాక్ రావడానికి మెయిన్ రీజనే మనము. ఎందుకంటే మనకందరికీ తెలుసు హార్ట్ అటాక్ ఏదైనా సర్ప్రైజ్ అంటే ఏదైనా కానీ భయపడ్డప్పుడు కానీ అలాంటి వాటర్లోనే వస్తుంది అని. కానీ అట్లాంటిది కాదు. సింపుల్గా ఒకవేళ మనం ముందు నుంచి వెళ్తున్నా కూడా మనకు అంటే రాత్రి నిద్రలు వేసినా కూడా వితిన్ సెకండ్స్లో హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. అది ఎలా అంటే, సింపుల్గా చెప్పాలంటే మనం మాత్రం వాష్రూమ్కి వెళ్తుంటాం కదా డైలీ. అంటే మార్నింగ్ ఒక్కోసారి ఏం చేస్తామంటే సడన్గా నిద్ర లేచి ఎమ్మడే వాష్రూమ్కి వెళ్తుంటాం. అలా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మన బ్రెయిన్ అనేది యాక్టివ్ కావడానికి కొద్ది టైం పడుతుంది. ఏంటంటే మన బాడీ ఎప్పుడన్నా మీరు గమనించారో లేదో, ఇప్పుడు నిద్ర లేచేటప్పుడు మనం ఏకంగా ఒకేసారి నిద్ర లేయడం. ఫస్ట్ మెల్లమెల్లగా కళ్ళు తెరిచి తర్వాత ఆటోమేటిక్గా చేతులు కాళ్ళు తెలుసు. అట్లా బాడీ అనేది మొత్తం ఊపి అటు ఇటు తిరిగి బాడీ అనేది మాత్రం యాక్టివ్లోకి తీసుకొస్తాం. కానీ మనం అదే నిద్ర లేచేటప్పుడు వాష్రూమ్కి వెళ్ళాలంటే బాడీ అనేది యాక్టివ్గా లేకపోయినా కూడా మనం బలవంతంగా వెళ్తాం. ఆ బలవంతంగా మనం హార్ట్ మీద ప్రెషర్ ఎక్కువ పెట్టడం కారణంగా హార్ట్ అటాక్ వస్తుంది. ఈ హార్ట్ అటాక్ రావడానికి ఏంటంటే మనం నైట్ ఫుడ్స్ ఎక్కువ తింటాం. అంటే ఫుడ్స్ తిని ఎమ్మడే వాష్రూమ్కి వెళ్ళకుండా డైరెక్ట్ వచ్చేసి మనం నిద్రపోయినప్పుడు కానీ ఇలాంటివి అనేది ఎక్కువ జరుగుతుంది. లైక్ మీరు తెలుసుకుంటే అంటే నైట్ 3-4 ఆ టైంలోనే ఎక్కువ హార్ట్ అటాక్లు వస్తాయి. ఎందుకంటే పెద్దవారి నుంచి చిన్నవారి వరకు ఆ టైంలో నమ్మకంగా యూరిన్ కానీ అంటే వాష్రూమ్ కానీ వెళ్ళడం జరుగుతుంది. వాటి కారణంగా మన హార్ట్ అటాక్ అయితే ఎక్కువ వస్తుందని నా తరచి ఆ డాక్టర్ గారు చెప్పారు. ఇంకా ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా, హార్ట్ అటాక్ రావడానికి మెయిన్ రీజన్ కూడా ఇది. ఒకవేళ మనం ఈయన వాష్రూమ్ వెళ్ళాలంటే వాష్రూమ్ వెళ్ళి ఒక 10 మినిట్స్ మనం ఇట్లా అంటే నార్మల్గా ఇట్లా తిరిగినామంటే మనకంటూ బాడీ అనేది యాక్టివ్ అయ్యి బ్రెయిన్ అనేది పనిచేస్తుంది. అంటే హార్ట్ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా ఉంటుంది. తెలుసుకున్నారు కదా ఈ కంటెంట్. మరి కొత్త కంటెంట్తో నేను ముందుకు వస్తాను. అంటల్ దెన్ బై బై.